ఏపీలో వైసీపీ అరాచకం కొనసాగుతోంది. అధికార పార్టీ నేతలు రోడ్లపైకి వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం ప్రతిపక్షాలు బయటకు వస్తే చాలు వెంటనే అడ్డుకుంటోంది. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తోంది. వైసీపీ తీరు చూస్తుంటే జీవో నంబర్ 1 కేవలం ప్రతిపక్షాలకే అన్నది నిజమని స్పష్టమవుతోంది. వైసీపీ ప్రభుత్వం కొత్త సంవత్సరం రోజున జారీ చేసిన జీవో నెంబర్ 1 ఆదేశాలు కేవలం ప్రతిపక్షాలకు మాత్రమేనా, వైసీపీ నేతలకు వర్తించవా? అంటే ముమ్మాటికి అది నిజమేనని చెప్పుకోవాలి. జీవో నెంబర్ 1 ఆదేశాలు అధికార పార్టీ నేతలకు అసలు వర్తించడం లేదు. ఇందుకు రాష్ట్రంలో నిత్యం జరుగుతున్న ఘటనలే నిదర్శనం. ప్రతిపక్షాలను అణగదొక్కేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమే ఈ జీవో అనేది స్పష్టమవుతోంది. సోమవారం పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఉద్రిక్తత తలెత్తింది. దాచేపల్లిలో మంత్రి అంబటి పర్యటన నేపథ్యంలో జనసేన కార్యాలయాన్ని పోలీసులు చుట్టుముట్టారు. కార్యకర్తల్ని బయటికి రాకుండా అడ్డుకున్నారు. మంత్రిని జనసేన కార్యకర్తలు అడ్డుకుంటారన్న అంచనాతో పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగారు. ఇళ్ళు, షాపుల్లో ఉన్న జనసేన కార్యకర్తల్ని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ అద్దంకి నార్కెట్పల్లి హైవేపై జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించారు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న జనసేన కార్యకర్తల్ని పోలీసులు బలవంతంగా చెదరగొట్టారు. అంబటి పర్యటనలో ఎలాంటి ఆందోళనలు, నిరసనలు తలెత్తకుండా అణచివేతలకు పాల్పడ్డారు. సోమవారం రాత్రి నెల్లూరు జిల్లా వింజమూరు సమీపంలో కారులో వెళ్తున్న టీడీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజుని పోలీసులు బైకులపై వచ్చి అటకాయించారు. ఇవాళ జరగబోయే చెలో కావలి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన వస్తుండగా అడ్డుకున్నారు. రోడ్డులో బైకులు అడ్డుపెట్టి కారుని నిలిపివేశారు. దాదాపు 2 గంటల పాటు ఎంఎస్ రాజు కారులోనే కూర్చున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జీవో నెంబర్ 1 ఉల్లంఘించి వైసీపీ నేతలు భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో వల్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయినా పోలీసులు పట్టించుకోలేదు. అక్కడే ఉన్నా లేనట్లుగా వ్యవహరించారు. ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలకు స్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణులు భారీ రోడ్ షో నిర్వహించారు. కొంతమూరు గామన్ బ్రిడ్జి నుంచి కోరుకొండ మండలం గాడాల వరకు నిర్వహించిన రోడ్ షో వల్ల ట్రాఫిక్ స్తంభించింది. దీంతో రాజమండ్రి విమానాశ్రయానికి వెళ్లే కొందరు సకాలంలో చేరుకోలేక ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఇలా ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నా పోలీసులు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇదంతా చూస్తుంటే కేవలం ప్రతిపక్షాలకే జీవో వర్తిస్తుందనేది క్లియర్గా అర్థమైపోతోంది. దీన్ని వైసీపీ అవలంబిస్తోన్న అరాచకం అనకపోతే ఇంకేమనుకోవాలి?